గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాళ కోట్, ధనవంతులు అనే వాళ్ళు ఎల్లప్పుడూ ఈ నేర్చుకోవడం అనే ప్రక్రియతో కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఎదుగుతారు. మిగిలిన వాళ్ళు నాకు ఇంకా నేర్చుకోవడానికి ఏమీ లేదు, నాకు ఇంకా నేర్చుకునేది ఏమీ లేదు, నేను బోల్డంత నేర్చేసుకున్నాను, నాకంతా తెలుసు అనే భ్రమలో అలాగే నేర్చుకోవడం అనే ప్రక్రియని ఆపేస్తారు. ఎప్పుడు కూడా మీరు గమనించి చూస్తే సక్సెస్ఫుల్ పర్సనాలిటీ ఎవరైనా సరే, ఎంత గొప్ప పర్సనాలిటీ అన్ని తీసుకున్నా సరే, వాళ్ళు తప్పకుండా ఏవో పుస్తకాలు చదువుతున్నో, లేకపోతే ఏవైనా కోర్సులు అటెండ్ అవుతున్నో, లేకపోతే ఏదైనా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నో, ఎప్పుడూ కూడా మేము ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది, నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది, నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది అని చెప్పి నేర్చుకుంటూ ఉంటారు. ద మోర్ దే లెర్న్ ద మోర్ దే ఎర్న్, అంటే ఎంత నేర్చుకుంటారో అంత ఆర్థికంగా ఎదుగుతారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఒక చదువుకోవడం అనే డిగ్రీ అయిపోగానే, ఒక ఉద్యోగం రాగానేనో, లేదా ఒక స్థాయికి రాగానేనో, ఇక నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనే భ్రమలో, లేదా నాకంతా తెలుసు, నాకు తెలియంది ఏముంది, నేను అన్నీ చేయగలుగుతున్నాను, నాకు అన్ని విషయాల్లో అవగాహన ఉంది, నాకు అద్భుతమైన పట్టుంది అనే భ్రమలో అలాగే సమస్యలతో బాధపడుతూ ఉంటారే కానీ వాటిలోంచి బయటికి రావడానికి నేను ఏదో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేదాన్ని గుర్తించరు. అలా గుర్తించకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అక్కడికక్కడే స్టాగ్నేట్ చేసుకుంటారు, అక్కడికక్కడే దాన్ని బిగించేస్తారు. ధనవంతులు అదర్ సైడ్ ఎంత నేర్చుకున్నా సరే ఇంకా నేర్చుకోవాల్సింది ఉందనే ఉద్దేశంతో దానికి కావాల్సిన డబ్బు, సమయం, శ్రమని పెట్టుబడిగా పెడుతుంటారు. ఎంత ఎదిగితే అంత ఎక్కువ మళ్ళా పెట్టుబడి పెడుతుంటారు. ఎందుకంటే ఆ ఎదగటం అనే ప్రక్రియ, ఆ నేర్చుకోవడం అనే ప్రక్రియ యొక్క ఫలితంగా వచ్చిందన్న సత్యాన్ని వాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి మరింత నేర్చుకోవడానికి వాళ్ళు ఎప్పుడూ ఏ విధంగానూ వెనకాడరు, దానికి అవసరమైన డబ్బు కానీ సమయం కానీ శ్రమ కానీ పెట్టడానికి వెనకాడరు. మిగతా వాళ్ళందరూ నాకంతా తెలిసిన భ్రమలో ఉంటారు. మిత్రులారా, నాకు ప్రశ్న, మీరింతకీ ఏ రకం? ఆలోచించండి.